హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు చిన్న ఇష్టమైతే రండి లేకపోతే కలవద్దు అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్న టాప్ భామలకు చెక్ పెడుతున్నారు నిర్మాతలు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు పోటీగా ఆ భామని రంగంలోకి దింపుతున్నారు ఇందుకీ ఎవరు అంటే శృతిహాసన్ పేరు చెబుతున్నారు నిన్నటి వరకు పూజా హెద్గే రష్మిక సాయి పల్లవిలు టాలీవుడ్ ని ఏలారు ఇప్పటికే వెళ్తున్నారు అయితే వరుస సక్సెస్లతో ఈ భామలు రేట్లు పెంచేశారు గతేడాది కరుణతో ఇన్కమ్ లేదన్న సాకుతో రెమ్యరేషన్ ని పెంచారు దరిదాపుగా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు మెగాస్టార్ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హిద్కే హీరోయిన్ గా నటిస్తోందని టాక్ ఇరవై నిమిషాలు మాత్రమే కనిపించిందట ఇందుకోసం కోటి రూపాయలు తీసుకుంటుందట ఇక రష్మిక కూడా పుష్ప సినిమా కోసం దాదాపు రెండు కోట్ల వరకు తీసుకుంటుందట సాయి పల్లవి కూడా కోటిపైనే డిమాండ్ చేస్తోందట తేజ లో గోపిచంద్ హీరోగా నటిస్తున్న అళివేలు వెంకటరమణ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు దాదాపు కోటిన్నర వరకు అడిగిందట దీంతో ఇప్పుడు ఈ భామలకు ఆల్టర్నేటివ్ గా శృతి హాసన్ వైపు చూస్తున్నారట ఇప్పటికే క్రాక్ హిట్ తో పాటు వకీల్ సినిమాలో చేస్తోంది శృతి అంతేకాదు పాప ప్రస్తుతం నిర్మాతలకు అందుబాటు రేట్లోనే ఉందట అందుకే సలార్ నిర్మాతలు శృతి హాసన్ ని తీసుకున్నారని చెబుతున్నారు ఈ సినిమాకి కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందట అమ్మటం బాలీవుడ్ భామలు సైతం రెండు మూడు కోట్ల వరకు అడుగుతుండటంతో ప్రస్తుతం శృతికి కలిసి వచ్చిందంటున్నారు సినీ విమర్శకులు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ Thank you.